అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల్లో కాస్త పొలిటికల్గా ముదరాల్సిన వ్యక్తి, రాజకీయంగా అతని మీద ఎక్కువగా ఫోకస్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే నారా లోకేష్ గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆరితేరారు, ఒక పార్టీని నడిపించారు, ఒక పార్టీ తరపున పాదయాత్ర చేశారు, జైలుకి వెళ్ళి వచ్చారు, ఆపసోపాలు పడ్డారు, పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలిగారు, ఇప్పుడు సీఎంగా ఉన్నారు. నారా లోకేష్ గారు పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఓడిపోయారు, అంతకుముందు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఎమ్మెల్సీ అయ్యి షార్ట్ కట్లో మంత్రి అయ్యారు. సో రాజకీయంగా నారా లోకేష్ గారికి పట్టు లేదు, ఆయనకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు, ఆయనకు అంత గ్రిప్పు లేదు అనిపించుకున్నారు. సో అటువంటి నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో ఎన్నో అంశాల్లో ట్రోల్ అయ్యారు. మరి ఇప్పుడు ఆయన ఒక సవాల్, ఒక పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఆయన ముదిరారా లేదా, రాజకీయంగా నారా లోకేష్ గారు పాఠాలు నేర్చుకున్నారా లేదా అనేది ఒకసారి కాస్త డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేసే కంటే ముందు నారా లోకేష్ గారిలో ఉన్న లోపాలు మనం చెప్పుకోవాలి అంటే, ముందుగా ఆయన చెప్పుడు మాట వినడం, ఈ వయసు నుంచే ఆయనకు బహుశా 38-37 సంవత్సరాలు ఉంటాయేమో, ఈ వయసు నుంచే ఆయన ఒక టీమును పెట్టుకొని వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఏం చెప్తే అదే నాకు కరెక్టు అను వైఖరి నుంచి బయటకు రావాలి. ఆయన చెప్పుడు మాటలు వినడం మానేయాలి. ఎవరు ఏం చెప్పినా సరే సావధానంగా విని దానిలో మంచిని గ్రహించడం అలవాటు చేసుకోవాలి. ఎవరు ఏం చెప్పినా ఏది మంచి ఏది చెడు అనే తనకు తానుగా నిర్ణయం తీసుకోవడం అవగాహన చేసుకోవాలి. ఒకళ్ళు వచ్చి ఒకళ్ళ మీద చెప్తే, లేదా మా టీం చూసుకుంటుంది, మీరేమి నాకు చెప్పొద్దు, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పడం, ఈవెన్ ఎమ్మెల్యేలతో కూడా ఆ విధంగానే వ్యవహరించడం, ఎమ్మెల్యేలు ఏమైనా మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వకపోవడం, ఏదైనా ఎమ్మెల్యే తనకు నేరుగా మాట్లాడాలి అంటే తమ టీం చేత వాళ్ళకు ఫోన్ చేపించి మాట్లాడించడం, తమ టీం మీద ఏమైనా ఆరోపణలు వచ్చినా పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం, ఆ టీంను మార్చడానికి ఇష్టం లేకపోవడం, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారిలో పెద్ద మైనస్లు. రాజకీయంగా సుదీర్ఘకాలం ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తి ఇటువంటి వ్యవహారాలకు కొంచెం దూరం పెట్టాలి. సో అది తర్వాత విషయం, అది వదిలేస్తే, మంగళగిరిలో నారా లోకేష్ గారు పర్యటనలు గతంలో పర్యటించారు. ఒక 3-4 నెలల కిందట వారంలో 2-3 రోజులు మంగళగిరిలోనే ఉన్నారు, ఎక్కువగా యాక్టివ్గా తిరిగారు. ఆ తర్వాత కోవిడ్ ఈ 3rd వేవ్ రావడంతో ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ మంగళగిరి మీద ఫోకస్ పెట్టట్లా తిరగట్లా. సో మంగళగిరిలో తిరగాలి, ఎక్కువగా పర్యటించాలి. ఆయనకు అవకాశాలు ఉన్నాయి, మంగళగిరిలో మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది నారా లోకేష్ గారికి, కాకపోతే ఇంకొంచెం శ్రమ పడాలి. అదొకటి. ఇక అసెంబ్లీ వ్యవహారాల్లో ఆయన ఒక ఎమ్మెల్సీ, శాసనమండలి సభ్యుడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ రావట్లా, నారా చంద్రబాబు గారు అసెంబ్లీకి రావట్లేదు. ఆయన శపథం చేశారు కాబట్టి శపథం నెరవేరే వరకు ఆయన రారు. కానీ పార్టీని లీడ్ చేయాల్సింది నారా లోకేష్ గారే. అఫ్కోర్స్ సీనియర్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి గారు, లేకపోతే ఈ అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా వీళ్ళందరూ ఉంటే ఉండొచ్చు. కానీ పార్టీ అధినేత కొడుకుగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా, పార్టీకి సూచనలు ఇవ్వాల్సింది, మార్గదర్శకంగా వ్యవహరించాల్సింది నారా లోకేష్ గారే. సో అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ టీం అంతా, ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టీం అంతా వ్యవహరిస్తుంది అనే విషయం గ్రహించాలి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్తున్నప్పుడే అసెంబ్లీ వెళ్ళలోనే నారా లోకేష్ గారు కూర్చున్నారు, ఎమ్మెల్యేలు అందరూ నినాదాలు చేశారు. సో ఒక రకంగా అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో, శాసనమండలిలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో నారా లోకేష్ గారు ముదిరారు. రాజకీయ వ్యవహారాల్లో ముదిరారు, సబ్జెక్ట్ పరంగా ముదిరారు, విషయ పరిజ్ఞానాన్ని ఇప్పుడిప్పుడే అవపోషణ చేసుకుంటున్నారు, రేపో ఎల్లుండో ఇంకో 2-3 నెలల్లో పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు అంటున్నారు. సో ఎన్ని పాజిటివ్స్ వస్తున్నాయో అన్ని నెగిటివ్స్ కనిపిస్తున్నాయి, ఎంత మంచి కనిపిస్తుందో అంత చెడు కనిపిస్తుంది. తన పాతకాలపు పద్ధతులు, పాతకాలపు ఈ టీం విధానాలు, పాతకాలంలోగా ఇంకా నేరుగా ఇంటరాక్ట్ అవ్వకపోవడాలు, ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ఆయనకు వయసు ఉంది, ఓపిక ఉంది, ఒక చరిష్మా ఉంది, కాబట్టి ఎక్కువగా జనంతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడాలి. అంతే తప్ప తనకు నాయకులకు లేదా తనకు ప్రజలకు మధ్యలో ఒక గోడ కట్టేసి, మీరు ఆ గోడ వరకే రండి, నేను ఆ గోడ వరకు వస్తాను, ఆ గోడ దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అనకుండా, మీరు నేరుగా నా దగ్గరికి రండి, లేదా నేనే మీరుగా నీ దగ్గరకు వస్తాను అనే వైఖరి ఉంటే ఈ రోజుల్లో రాజకీయాలకు తగ్గట్టు ఉంటుంది అనేది ఒక విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్గా, అతని గురించి తెలిసిన వాడిగా నా విశ్లేషణ. చదువు, భద్రత, బాధ్యత, ఆహ్లాదకరమైన వాతావరణం, గ్రౌండ్ ఫెసిలిటీ, ర్యాంక్ గ్యారంటీ, కోచింగ్, ఇవన్నీ ఒక్క శ్రీ సరస్వతితోనే సాధ్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, పెళ్ళూరు, అడ్మిషన్స్ ఓపెన్.